హాయ్ హలో ఫ్రెండ్స్, నేను వెంకటేష్. ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హాయ్ చెప్పు. సో ప్రస్తుతానికి బ్యాక్గ్రౌండ్ వేరేలా కనబడుతున్నాయా కబోర్డ్స్ అవన్నీ? ప్రస్తుతానికి అయితే ఇల్లు షిఫ్ట్ అయ్యాం మేము. ఇల్లు షిఫ్ట్ అయ్యి ఒక 4-5 డేస్ అవుతుంది. అండ్ మధ్య మధ్యలో సమ్మర్ మొత్తం ఫంక్షన్లకి తిరిగినాం, అటు ఇటు తిరిగినాం, కాబట్టి వీడియోస్ ఏం చేయలేదు ఈ నెలలో. అయితే ఈ నెల కాదు, దగ్గర 6 మంత్ నుంచి అసలు లాగ్ ఏం చేయట్లేదు. మేము చేయకపోవడానికి కారణం ఏంటంటే సరిగ్గా సపోర్ట్ ఉండట్లేదు, ఇంట్రెస్ట్ అవడం లేదు చేయాలనేసి. సో ఎంతమంది చేసినా వీడియో రీచ్ అవ్వట్లేదు. వీడియో రీచ్ లేకపోవడం వల్ల మాకేమో వీడియోస్ చేయాలి, రోజు అప్లోడ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అవడం లేదు. సో అందుకే కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ వీడియోస్ రెగ్యులర్గా ఫ్రెష్గా చేద్దామనేసి ఫిక్స్ అయినాం. సో ఇకపై మంచి మంచి వీడియోస్లు చేస్తాం. మీ సపోర్ట్ మళ్ళీ మాకు కావాలి. సో చూడండి, అంటే గలీజ్గా ఉన్నాయని అనుకోకండి, ఉతికిన బట్టలు అన్నమాట. మడత పెడుతుంది ఈమె అయితే, అసలు ఎక్కడ ఆగట్లేదు. హోమ్ టూర్ చేస్తాను సార్, నేను కంపల్సరీగా హోమ్ టూర్ చేస్తాను. ఇల్లు అయితే చాలా బాగుంది, 1 వీక్లో నేను చేస్తాను. ఇల్లు అయితే చాలా బాగుంది. అది కూడా ఇకపై చేసే వీడియోస్కి మీ సపోర్ట్ ఉంటే నెక్స్ట్ హోమ్ టూర్ మంచిగా చేసి మీకు పెడతాము. సపోర్ట్ చేయండి, ఇంతకుముందు ఎలా చేశారో మళ్ళీ అలాగే చేయండి. అండ్ చాలామందికి నోటిఫికేషన్ వస్తుందో రాట్లో మాకైతే తెలియదు, మళ్ళీ ఒకసారి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. సో కొత్తగా చూసుకోండి, పార్టిసిపేట్. ఇందాకలాగా వీడియోలు కూడా తీసింది మాకైతే. సో చూద్దాం, ఎప్పటికీ మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మినీ అంటే మినీ లాగ్ అనుకోవచ్చు దీన్ని. సో ఈవినింగ్ టైంలో అమ్మ షాప్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ నీట్గా పెట్టేసి యూజ్ చేసి ఇంకా సీరియల్ చూసుకుంటూ బట్టలు మట్టలు. సీరియల్ ఎప్పుడు సీరియల్ ఇద్దరం పాడు. ఇంకా ఐపీఎల్ అయిపోయింది కదా, ఇక సాగబడుతుంది సీరియల్తో నన్ను. నీ పేరు చెప్పురా, అందరికి హాయ్ చెప్పు. మన వాళ్ళకి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను, హాయ్ ఫ్రెండ్స్ అను. మంచిగా రా. సరే సరే ఫ్రెండ్స్, ఇకపై మంచి మంచి వీడియోలు చేస్తాం ముందు ముందు. సపోర్ట్ చేయండి, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ కాదు, ఇంకా ఉంది అంట. ఇది నైట్ అమ్మ వచ్చే వరకు మనం ఎక్కడ పడుకుంటున్నాం, ఏంటి అమ్మ ఏ టైంకి వస్తుంది, ఎవరెళ్ళి తీసుకొస్తారు తీసుకెళ్ళాం. అబ్బో పెద్ద ప్లానింగ్. సరే సరే, ఏంటి మేమందరం హాల్లోనే పడుకుంటున్నాం, ఎందుకంటే ఒకటే కూలర్ ఉంది కదా. ఇంకా అందరం హాల్లోనే, ఇంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు కూడా హాల్లోనే నలుగురం పడుకునేటోళ్ళం. ఇప్పుడు మొన్న షిఫ్ట్ అయినాం కదా మేము, అప్పుడు మాత్రమే కొంచెం ఏమంటారు హాల్లో పడుకోలేదు. మీదున శ్రీ తన బట్టలు తనే మర్త చేసుకుంటుంది. ఇక చూడండి, ఇక ఎంత మంచిగా మడత పెట్టిందో. ఎక్కడ నేర్చుకున్నారు? హైదరాబాద్. ఈమె చెప్పే మాటలకి వెంకి ఎడిట్ చేస్తే మాత్రం కేకుంటుంది. హైదరాబాద్ లో నేర్చుకుందంట మా అమ్మాయి బట్టలు మడత పెట్టారు. మీరు కూడా అక్కడ నేర్చుకోండి హైదరాబాద్ లో. సో చెప్పమ్మా, హైదరాబాద్ లో ఎక్కడ నేర్చుకుంటే వాడు కూడా వెళ్తారు. అడ్రస్ చెప్పు. సెకండ్ అది ఎక్కడ ఉంది? ఇప్పుడు తిరుపతి పోయినావా? సరే సరే, బై ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉంది గుండు. ఇప్పుడు వద్దు గుండు, చెయ్యాలి గుండు. రేపటి నుండి చూద్దాం. చెయ్యాలి, అబ్బో నువ్వే కలెక్టర్ అసలు మామూలు గుండా కలెక్టర్లు. నేనా? కలెక్టర్లు నువ్వే కలెక్టర్. నువ్వు
ఇదిగో నువ్వు కలెక్టర్ లోపల పోతే నీకు అన్ని ఇస్తారు, లడ్డూలు అవి అన్ని ఇస్తారు, పులిహోర అవి అన్ని ఇస్తారు. ఇస్తాడు కూడా, నేను కూడా ఇస్తా. నేను కూడా కలెక్టే. మమ్మీ అన్నది ఏంటి ఏంటి? సో ఇందాక చెప్పాను కదా మేమందరం హాల్లోనే పడుకుంటామని. సో టైము 10 to 10 అవుతుంది. రోజైతే 8:30కే పడుకుంటాను నేను, పాప ఇద్దరం పడుకుంటాము. కాకపోతే వెంకీ అమ్మ కోసం వెయిట్ చేస్తారు. వెయిట్ చేసిన అమ్మ వచ్చిన తర్వాత తినేసి పడుకుంటారు. ఒక్కొక్కసారి నేను పడుకుంటా, ఒక్కొక్కసారి వాళ్ళు, ఒక్కొక్కసారి పడుకోను. ఆల్మోస్ట్ ఇల్లు మారినప్పటి నుంచి అయితే ఆల్మోస్ట్ పడుకుంటున్నా. ఈమెమో ఫోన్ చూస్తుంది, అదేదో స్నాప్ అంట, స్నాపే చూస్తుంది. సో నేను అన్నీ బట్టలు మడతపెట్టేసి సోఫాలో పెట్టేశాను. అవి మడత చేయడానికి నాకు ఆల్మోస్ట్ 1 hour పట్టింది, ఎందుకంటే చీరలు ఉన్నాయి. ఇంకా చీరలు అంటే కొంచెం నాకు టైం పట్టిద్ది. సో మేమందరం తలైట్ చేసి పడుకుంటాము. ఇటేమో కూలర్ ఉంది, అది మా బెడ్రూమ్.